అక్రమ సంబంధం గుట్టు రట్టైంది. నిర్మల్ జిల్లా బైంసపట్టణంలోని ఈ ఘటన వెలుగు చూసింది. ఏపీ నగర్ కాలనీలో ప్రియుడితో కలిసి రాసరీలో సాగిస్తున్న భార్య భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. దీంతో ఆ ఇద్దరిని భర్త అదే గదిలో బంధించాడు. తలుపుకు తాళం వేసి పోలీసు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. ప్రియుడు ప్రియురాలు లోపల 4 గంటల పాటు లోపలే ఉండిపోయారు. పోలీసులకు చుక్కలు చూపించారు. అనంతరం గడియ తీశారు. రాసలిలో సాగిస్తున్న మహిళకు 5 ఏళ్ల క్రితం వివాహమైంది. ఆ సంపుడు నాకు శాత కాదు, దాని కొట్టుడు శాత కాదు, అది ఒక్కటి కొడితే నాకు దాని కొట్టిందని అదే పోలీస్ స్టేషన్కు పోతుంది. మళ్ళా ఆ పోలీస్ స్టేషన్కు పోయి ముందే నా బిడ్డలకు ఇచ్చింది అయ్యా, నాకు ఇచ్చింది పోలీస్ స్టేషన్కు. రాత్రి అసలు వీళ్ళు ఎట్లా దొరికిండు? రాత్రి నా కొడుకు వచ్చిండు, నా కొడుకు బాధ, నా కొడుకుకి నా కొడుకు వచ్చిండు. ఇప్పుడు 2-3 రోజులు సందికే అట్టనే వస్తున్నాడు పోతున్నాడు. అయితే అమ్మ నేను ఆ ఈయన్నే ఉన్నా, మరి మొన్న సుఖ వేరేడు వచ్చిండు ఉన్నాడని అంటే మరి చూడు, మరి కరెక్ట్ చూసి ఏం చేయాలో నలుగురికి విరిసి చెప్పు గల్లెళ్ళకని అన్న. ఇటు నాకు మాట్లాడిందాకంటే వేరేడు వెళ్ళిపోయిండు, ఇక్కడ వచ్చేసిండు. మళ్ళీ రాత్రి ఏం చేసిండు, అమ్మ నేను ఇప్పుడు కూడా ఈయనే ఉన్నా వేరేడు ఉన్నాడు మరి ఎట్లా అని అంటే, సరే మరి నీ పెళ్ళ నీ ఇష్టము, నువ్వు అప్పుడు చెప్తున్నదే నువ్వు చేసుకున్నావు, ఇప్పుడు నాకు అద్దని అనుకుంటున్నావు, నువ్వేం చేయాలి, నీ చేతులు ఏముంటుంది, నువ్వు ఎట్లా చేస్తావు అట్లా చెయ్యు, మరి మళ్ళీ వెనకెళ్ళి మేము వస్తాము, నలుగురు పెద్ద మనుషులకు నేను మాట్లాడతా కాలు మొక్కుతా అని వచ్చి కీలేసేసిండు. ఇక నా కొడుకు వచ్చిండు, కీలేసిండు, నాకు ఫోన్ చేసిండు, మేము వచ్చినాము. ఇక ఆడకట్టోళ్ళంతా 12 గంటల నుంచి అంటే తెల్లారిందాక తెలుకున్నారు ఈ ఆడకట్టోళ్ళంతా. అయ్యవ్వ మాకు వాళ్ళే కాపాడినరు, ఇప్పుడు మాకు మాకు తెలియదు మాకేం చేశాడు అని అంటే, మేము మాకు అతి ఏం కావాలా, ఇప్పుడు మా గల్లోళ్ళు వచ్చిండ్రు బట్టి గలికెళ్ళి ఆడికెళ్ళి వచ్చి ఆలుసు అమ్మ నీ కొడుకుది మస్తు తాపం ఉన్నది, నీకేం చేసేది ఉన్నది, మేము ఉన్నాం కదా, సరే న్యాయం న్యాయం అన్యాయం అన్యాయం అవుతుంది, ఊళ్ళో అన్నమే ఉడుకుతుంది ఉసుకుడుకకి వచ్చింది, మేము చేస్తామా అమ్మ అని ఆలుసుకున్నారు తెల్లం దాకా ఉన్నారు.